Cüzdan! 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 మా ఏ ప్రతిపక్ష నాయకుడు వచ్చి మా రాయకుడు నాయకు ఆదుకునే పరిస్థితి లేదు. మరి అధికారం ఉన్నవారి కూడా మొరబెట్టుకున్నాము, కలెక్టర్ మొరబెట్టుకున్నాము. రేపు పొద్దుగల్లా మా భూములు పోతే ఇదివరకే భూము అది ప్రాజెక్టుల పేరు మీద ఇదివరకే భూములు తీసుకున్నారు, రోడ్ల పేరు మీద ఇదివరకే భూములు తీసుకున్నాడు. ఆల్రెడీ ఒక రెక్క కొట్టేసినాడు, ఇంకొక రెక్క కొట్టేస్తున్నాడు. ఒక ఎక్కడైనా ఉంటే భూమి వాడు అప్పిస్తాడు, ఒక ఎకరం భూమి రైతుకు ఓ పడేలు అప్పిస్తాడు, ఓ ఫైనాన్స్ అప్పిస్తాడు. ఏమీ లేకపోతే పిచ్చం కూడా అయ్యాడు. ఇలా రోడ్డు మీద మా భార్య పిల్లలమంతా రోడ్డు మీద వాడి పాడి ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి వచ్చింది. పురుగుల మంది తాగి సత్తాము. ప్రతి రాష్ట్రానికి ప్రతి క్షేత్రానికి పోయే విధంగా ఇదివరకే గత ప్రభుత్వము గతంలో మల్లన్న సాగర్ కూడా ఇట్లానే ఊరు గ్రామస్తులకు హామీ ఇచ్చినారు, ఇంటికో వచ్చామన్నారు, ఇంటికి ప్యాకేజ్ పెంచుతామన్నారు. అట్లాగనే ఈ రైతులను మభ్యపెట్టి మోసం చేస్తున్నారు. కలెక్టర్ గారికి మెమోరియం జరిగింది, అలాగే కోమటిరెడ్డి గారి గారు కలవడం జరిగింది. ఉగాది రోజున మీ అలైన్మెంట్ ఖచ్చితంగా గజ్వాల మీకు ఇంత ముందు భూములు పోయినాయి, మళ్ళీ మారుస్తామని చెప్పినారు, కానీ మరి మారవడం లేదు. గెజిట్ విడుదలైంది, కేంద్రం నుంచి దిగొచ్చింది. మరి పైనుంచి దేవుడు చెప్పిండా ఏ ఆస్ట్రేలియాలో ఉంది, ఏ జపాన్ ఉంది, ఏ సింగపూర్ ఉంది. ఇన్ని గానం రింగ్ రోడ్లు ఎవరికి అవసరము? మా పిల్లల కోసం, మా తల్లుల కోసం, మా మీకు మా రోడ్డు మీద పడితే చూడొద్దని మరి ఎంతో మనసుతో పెద్ద మనసుతో మా రైతులను ఆలోచన చేసి ఆదుకునే ప్రయత్నం చేయాలని మేము విన్నపి చేస్తున్నాము. కంప్లైంట్ కూడా ఇవ్వడం జరిగింది, వినతి పత్రాలు ఇవ్వడం జరిగింది. వాళ్ళు సానుకూలంగా స్పందించి మీకు అనుకూలంగా నిర్ణయాలు తీసుకుంటామని చెప్పడం జరిగింది. కానీ వాళ్ళ గవర్నమెంట్ తీరు చూస్తుంటే వాళ్ళు ఇంకా ముందటికే పోయేటట్టు ఉన్నారు. కానీ మా భవిష్యత్ తరాల మీదనే దెబ్బ కొడుతున్నారు. తరతరాలుగా ఆ భూమిని నమ్ముకుని మేము బతుకుతున్నాము. మా తాతలు ముత్తాతలు సంపాదించిన ఆస్తి మాకు ఒకటి రెండు ఎకరాలే ఉన్నది. ఆ ఒక రెండు ఎకరాలు కూడా ఉన్నాయి, గవర్నమెంట్ పుంజుకుంటుంది. ఇప్పటికే మాకు కాల్వల కోసమని, రైల్వే కోసమని, సొరంగాల కోసమని ఉన్న భూములన్నీ పోయినాయి. ఆ భూములు కూడా పోయినాయి అనుకో మేము అసలు
బతకలేని పరిస్థితులు ఉన్నాయి. ఇప్పుడు కనుక ఈ భూమి కూడా పోతే మేము ఉరేసుకొని చావాలన్నా మందు దాగి చావాలన్నా అనే పరిస్థితుల్లోకి రావు రైతులు ఉన్నారు. గుండె ధైర్యం లేక అందరు ఎవరు ఇళ్ళల్లో వాళ్ళు చావాలా బతకల్లా అన్నట్టుగా ఉన్నారు. ఊళ్ళల్లో పరిస్థితులు అన్నీ దారుణంగా ఉన్నాయి. మీరు అర్థం చేసుకొని సానుకూలంగా మాకు అనుకూలమైన నిర్ణయాలు తీసుకొని అలైన్మెంట్ తొందరగా చేంజ్ చేయాలి. లేక లేదనుకుంటే మా చావులనైనా మీరు పనంగా పెట్టి అయినా సరే మీరు రోడ్లు నిర్మించుకుంటాము, ఇవి పారిశ్రామికంగా అభివృద్ధి పేరుతో రైతులను చంపుతామనుకుంటే మీరు ఈ రోడ్లు వేసుకొని మమ్మల్ని చంపిన తర్వాతే మీ నిర్ణయాలు తీసుకోండి. మీరు అభివృద్ధి కోసం పెద్ద పెద్ద పారిశ్రామికవేత్తల కోసం వ్యాపారవేత్తల కోసం వేసే రోడ్లు మాకు ఎట్లాంటి ఉపయోగం లేదు. ఉన్న రోడ్డు అసలుగా వాడట్లేదు. ఉన్న రోడ్డు వాడుకుంటే సరిపోతుంది. ఆ ఉన్న రోడ్డునే కొంచెం పెద్దగా వెడల్పు చేసుకొని వాడుకునే అవకాశం ఉంది. కానీ మీ స్వార్థ రాజకీయాల కోసం ప్రభుత్వాలు మా రైతులతో ఆగం చేసి ఆటలు ఆడుకుంటారు. మా ప్రాణాలను తెగించి మరి కొట్లాడటందుకు మేము రెడీగా ఉన్నాం. ఏడుదాకా అయినా వస్తాం, ఎక్కడైనా పోరాడతాం. ఇప్పటిదాకా చేసిందంతా ఒకెత్తు, కానీ మా ప్రాణాలకు మమ్మల్ని ఉరితాళ్ళకు ఎక్కించేటట్టు చేసారు. ఇప్పటికే మా ఊర్లల్లో 5-10 మంది రైతులు ఆత్మహత్యలు కూడా చేసుకున్నారు. వాళ్ళు మందులు తాగి చచ్చిపోతున్నారు. వాళ్ళకు రోజు ఒక న్యూస్ ఉంటే వాళ్ళకు గుండెపోట్లు వచ్చి చచ్చిపోతున్నారు. వాళ్ళని ఆదుకునేటోళ్ళు లేరు, పట్టించుకునే నాదులు లేడు. వాళ్ళ ఫ్యామిలీల బతుకులు ఆగమవుతున్నాయి. అందరూ రోడ్డు మీద పడి చచ్చిపోయే పరిస్థితికి వచ్చిన తల్లిదండ్రులకు కానీ పిల్లల భవిష్యత్తులు కూడా ఆగమవుతున్నాయి. మేము దానికోసమే వెయిట్ చేస్తున్నాం. రేవంత్ రెడ్డి సర్కార్ గారు మీరు కనీసం మా సైడ్ స్పందించి ఒక సైడ్ నిర్ణయం తీసుకొని మీకు మీ దగ్గర దాకా మా ఇన్ఫర్మేషన్ వస్తలేదంటే చెప్పండి. మేమే ఒకసారి అపాయింట్మెంట్ ఇస్తే మీ దగ్గరకు వచ్చి మా బాధలన్నీ వినియోగించుకుంటాం. మా బాధలు మీకు అర్థమైతేనైనా సానుకూలంగా స్పందిస్తారని ఆశిస్తున్నాం. మాకు ఒకసారి అపాయింట్మెంట్ ఇవ్వండి. అపాయింట్మెంట్ ఇస్తే మా బాధలు మీకు వినియోగించుకుంటాం. కొంచెం అర్థం చేసుకోండి. మేము ఇక్కడ బీద పరిస్థితులలో ఉన్నాం. మాకు కూటికి అదే భూమిని నమ్ముకొని బతుకుతున్నాం. అదే వ్యవసాయం పంట వాడితే కానీ మేము రోజు గడుస్తలేదు. మాకు ఆ పంట బతికేటోళ్ళం. మీరు ఇచ్చే 5-6 లక్షలతో మా బతుకులు ఆగమైపోతాయి. ఉన్న భూమి కూడా మాకు బతికేదానికి కూడా లేకుండా చేస్తున్నారు. అసలు ఉన్నదే ఒక గంటడి భూమి అంటే ఆ గంట భూమి కూడా గుంజుకుంటారు. ప్లీజ్ దయచేసి మేము అందరం ఒకసారి అందరూ మొక్కల మీద కూర్చోండి. మొక్కల మీద కూర్చోండి. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @ తొలి వెలుగు ఆఫీషియల్.